పవన్ భద్రతకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి భద్రతను కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని మరికొద్ది సేపట్లో జనసేన నేతలు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ ను కలవనున్నారు. చూసినట్లయితే కనుక నిన్న జరిగిన సంఘటన ఏదైతే హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి సూచి కోసం వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది భారీ సంఖ్యలో అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు కూడా చేరుకొని అక్కడికి వెళ్ళడానికి ఇది లేకుండా విధంగా ఉండడం జరిగింది. గతంలో జరిగిన ఘటనలు చూసుకున్నట్లయితే కనుక గుంటూరు ప్రాంతంలో ఉండవాళ్ళు పర్యటనకు వచ్చినా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటు పోలీసులు భద్రత లేకున్న కారణంగా పోలీసులు అభిమానులు అదుపు తప్పి మేడకు వచ్చే విధంగా ఉండటం, అదేవిధంగా భారీ సంఖ్యలో ఎటు యాత్రకి వెళ్ళినా కానీ వేలాది సంఖ్యలో అభిమానులు చేరుకున్న కారణంగా భద్రతా దృష్ట్యా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాష్ట్ర పోలీసులకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు పోలీసులు భద్రత ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను అదేవిధంగా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వనున్నారు. అయితే రేపటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న ప్రజా పోరాట యాత్ర దృష్టి చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రాలు పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కనుక జనసేన అభిమానులు కార్యకర్తలు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి యాత్ర సక్రమంగా ముందుకు నడవాలంటే పోలీసులు తప్పనిసరిగా మంచి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు మరింత బిషప్లో డీజీపీకి ఒక రెండు పత్రాలు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక రెండు రోజుల క్రితం ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉండవండి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారో అక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా రాజధాని ప్రాంతంలో సామాన్య ప్రజలు తిరిగే విధంగా 144 సెక్షన్లు ఎత్తివేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ వినతి పత్రంలో కోరనున్నారు. అంటే ముఖ్యంగా రెండు ఆస్పెక్ట్స్ మీద జనసేన నాయకులు డీజీపీని కలవనున్నారు. మొదటిది చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా యాత్ర జరుగుతున్న రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా క్లీన్ చేసే విధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎక్కువ మంది అభిమానులు చేరుకున్న సమయంలో కూడా నియంత్రించడానికి ఉండే విధంగా రోప్వే ద్వారా ప్రైవేట్ సెక్యూరిటీ కాకుండా ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఉందో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడంతో పాటు రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి రాజధానుల ప్రజలు అదేవిధంగా ఉండవండి అదేవిధంగా పెరుమాక గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఏదైతే వాళ్ళ సొంత పొలాలలో వాళ్ళు పనిచేసుకోవడానికి వెళ్ళడానికి కూడా వీళ్ళే విధంగా పోలీసులు ఆంక్షలు పెట్టారో ఆ ఆంక్షలు కూడా ఎత్తేయాలని చెప్పేసి మీ వినతి పత్రంలో కూడా పేర్కొనే అవకాశం ఉంటుంది. అంటే చూస్తే మొన్ననే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రయత్నించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్పనిసరిగా నేను రాష్ట్ర డీజీపీని కలిసి మీ సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా మరికొద్దిసేపట్లో మంగళగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి చేరుకోనున్నారు. అంటే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ యాత్ర రేపటి నుంచి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుందో ఆ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కనుక భారీ సంఖ్యలో ఇటు కాపు సామాజిక వర్గం నేతలు ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువ ఉండటం కారణంగా అక్కడ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందో కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే పోలీసుల బందోబస్తు కూడా కోరడం జరుగుతుంది. గడిచిన ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటన చూసుకుంటే క్రమంగా పెరుగుతూ అంటే శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన యాత్ర చూసుకున్నట్లయితే కనుక వైజాగ్ చేరుకునేసరికి భారీ సంఖ్యలో వేలాది మంది అభిమానులు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు ప్రారంభమయ్యే యాత్ర కూడా చూస్తే కనుక అంచనా వేయలేని విధంగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ అదేవిధంగా యాత్ర నడుస్తున్న ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి మెగా కూడా ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా జనసేన నాయకులు కోరనున్నారు. ఓకే శ్రీనివాస్, అంటే డీజీపీని ఎవరెవరు కలిసే అవకాశం ఉందంటారు? అంటే జనసేన పార్టీ ముఖ్య నేతలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మహారాష్ట్ర గంగాధరం, అదేవిధంగా జనసేన పార్టీ కార్యదర్శి తోటా చంద్రశేఖర్, అదేవిధంగా గుంటూరు సంబంధించినటువంటి గద్దె తిరుపతిరావు ఇట్లా నాయకులు ప్రముఖ నాయకులుగా ఉన్నటువంటి వారు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో భద్రతా దృష్ట్యా కానీ అదేవిధంగా పోరాట యాత్ర నడుస్తున్న సమయంలో ఉండవా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా వివరిస్తున్నారు. వారితో పాటు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మన ఉండవల్లో జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి కూడా తెలియపరచడం కోసం కూడా వాళ్ళు అక్కడ చేరుకొని డీజీపీతో మాట్లాడనున్నారు. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా జనసంద్రం అనేది పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎవరు ఊహించిన విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అంతకంతకు భారీ వేల సంఖ్యలో
అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యాత్ర ప్రారంభమైన రోజు నుంచి చూసుకున్నట్లయితే కనుక రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉందంటే గతంలో చూస్తే వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా దెబ్బలు చేతులు దెబ్బలు తగిలి సెలవు తీసుకునే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అభిమానులు ఎంత అడ్డుకున్నా అడ్డుకునే పరిస్థితి లేకుండా అభిమానులు ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు జనసేనకి ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం కోసం అది ఎక్కడైతే యాత్ర నడుస్తుందో ఆ యాత్ర నడుస్తున్న ప్రాంతంలో భూభాగాలు అంటే ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ట్రాఫిక్ ని అదేవిధంగా భద్రతను కట్టుదిట్టం చేయడానికి అవకాశం ఉండేవారు కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. సో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి జనసేన అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరనున్నారు. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే పశ్చిమ గోదావరి పోరాటం అంటే పోరాట యాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందంటారు? అంటే ముందుగా చూస్తే కనుక ఈ రోజు రివ్యూస్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా నేతలకు సంబంధించినటువంటి రివ్యూను ఏర్పాటు చేసుకుని నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు మాట్లాడటం జరుగుతూ రేపు ఉదయం నుంచి ప్రారంభమైన తర్వాత ప్రతి ప్రధాన ప్రాంతాల్లోనూ దుండలూరు ఏలూరు ఇట్లాంటివంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా యాత్రను కొనసాగించే ఉన్న విధంగా ఉంది. అంటే చూస్తే రోజుకి 2 నుంచి 3 నియోజకవర్గాలకు సంబంధించి కేటాయించుకొని అంతవరకు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర వరకు ఆ యాత్రను కొనసాగించే అవకాశం కూడా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు రిజ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరికి సంబంధించినటువంటి కీలక నేతలతో ప్రస్తావించి వారికి సంబంధించినటువంటి సమయంలో కేటాయించి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నుంచి మనం యాత్ర చేయాలని చెప్పేసి రూట్ మ్యాప్ను ఈ రోజు ఈవినింగ్ పూర్తి స్థాయిలో ఖరారు చేసే అవకాశం ఉన్నది. ఓకే శ్రీనివాస్, ఇప్పటికే ఖరారైన అంటే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర అనేది ఇప్పటికే ఖరారైంది, అంటే కార్యకర్తలు కానీ అటు నేతలు కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఘనంగా పవన్ కళ్యాణ్ నిన్న స్వాగతం పలకడం జరిగింది. హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా దాటిన తర్వాత హనుమాన్ జంక్షన్ వద్దనే చూసుకుంటే కనుక వేలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ చేరుకోవటము ఘనంగా అంటే పూర్తి స్థాయి ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు డప్పు వాయిద్యాలతోటి ఘనంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే కృష్ణా జిల్లా దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడుతున్న సమయంలోనే సాధారణంగా ఆహ్వానాన్ని పొందడానికనే కొన్ని వేల సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకొని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా యాత్ర సాగుతున్న కొద్దీ అభిమానుల సంఖ్య పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉండడం జరిగింది. ప్రధాన ప్రాంతాలు ఉన్న ప్రతి కూడలి వద్ద కూడా స్వాధర ఆహ్వాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా జనసేన బ్యానర్లు అదేవిధంగా జనసేన జెండాలో కూడా పూర్తిగా రోడ్ల చేతులు రెండు పక్కల కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. For more updates, please subscribe 99TV Telugu.